హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని డివా వ్లాగ్స్. ఈరోజు మనము పాంచ్ ప్రయాగ చూద్దాము. పాంచ్ ప్రయాగలో మొదటిది వచ్చేసి విష్ణు ప్రయాగ. విష్ణు ప్రయాగ దగ్గర అలకానంద నదిలో ధౌళి గంగ నది వచ్చేసి కలుస్తుంది. మనము బద్రీనాథ్ నుండి హరిద్వార్ వెళ్ళేటప్పుడు ఈ పాంచ్ ప్రయాగలు కనపడతాయి. విష్ణుమూర్తి వీరనారాయణ రూపం ధరించి తపస్సు చేయడానికి బద్రికావనం వెళుతూ ఈ సంగమం దగ్గర కొంతకాలం ఉండి తపస్సు చేశాడట. అందువలన ఈ పవిత్ర ప్రదేశానికి విష్ణు ప్రయాగ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉంది, అందులో దైవం శ్రీ మహావిష్ణువు. పంచ ప్రయాగలో మొదటిది విష్ణు ప్రయాగు, ఇప్పుడు ఇది వచ్చేసి నంద ప్రయాగ, ఇది రెండోది. నంద ప్రయాగ్ ఇక్కడికి ఈశాన్యంగా సుమారు 75 కిలోమీటర్ల దూరంలో నందాదేవి పర్వత శిఖరం ఉంది. ఆ శిఖరం చుట్టూ ఉన్న పర్వతాల మధ్య ఒక మంచు లోయ ఉంది. ఆ లోయ నుండి నందాకిని అనే చిన్న నది పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి అలకనంద నదిలో కలుస్తుంది. నందాదేవి శిఖర ప్రాంతంలో జన్మించిన కారణంగా దాని పేరు నందాకిని అని పిలువబడుతుంది. ఈ నది పేరు మీద ఈ సంగమ ప్రదేశం నందప్రయాగ్గా ప్రసిద్ధి చెందింది. ఈ సంగమానికి నందప్రయాగ అనే పేరు ఎలా వచ్చిందని ఇంకొక వర్షను, పూర్వం నందుడు అనే ఒక చక్రవర్తి ఈ పవిత్ర సంగమం దగ్గర గొప్ప యజ్ఞ నిర్వహింపజేశాడట. అందుచేత ఆయన పేరు మీద ఈ ప్రదేశానికి నందప్రయాగ అనే పేరు వచ్చిందని చెప్తారు. నందప్రయాగ చూడటానికి చాలా బాగుంది, కానీ మేము కిందకి దిగలేదు. మేము పైన ఇంకా మాత్రమే నేను వీడియో తీశాను, కానీ చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు పంచప్రయాగలో మూడోది వచ్చేసి కర్ణ ప్రయాగ్. నందప్రయాగ తర్వాత సుమారు 22 కిలోమీటర్ల దూరంలో, అంటే బద్రీనాథ్ నుండి 128 కిలోమీటర్ల దూరంలో కర్ణ ప్రయాగ్ ఉంది. కర్ణప్రయాగ వద్ద అలకనంద నదిలో పిండారి నది కలుస్తుంది. ఇక్కడ కర్ణుడు తపస్సు చేశాడని చెప్తారు, ఆ కారణంగా ఆ సంగమానికి కర్ణప్రయాగ అనే పేరు వచ్చింది అంటారు. ఇక్కడ ఉమాదేవి అనే చక్కటి ఆలయం ఉంది, భక్తుల ఆలయాన్ని దర్శిస్తారు. మనకి ఇక్కడ రెండు నదులు రెండు కలర్స్లో ప్రవహిస్తూ ఉన్నాయి, చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బోర్డు వచ్చేసి రుద్రప్రయాగ సంగమానికి నేను రుద్రనాథ్ టెంపుల్కి వెళ్ళేకి దారి. పాంచప్రయాగ్లో రుద్రప్రయాగ వచ్చేసి నాలుగోది. మనం ఈ దారి అంటే కొంచెం సేపు ముందుకు పోతే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి సంగమానికి దారి ఉంటుంది, అట్లాగే రైట్ సైడ్లో ఒక టెంపుల్ కూడా ఉంది. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కిందకు మెట్లు దిగి సంగమం దగ్గరికి వెళ్తున్నాము. రుద్రప్రయాగ కర్ణప్రయాగ నుండి సుమారు 31 కిలోమీటర్లు నైరుతి దిశగా, అంటే బద్రీనాథ్ నుండి 159 కిలోమీటర్ల దూరంలో రుద్రప్రయాగ ఉంది. హరిద్వార్ రిషికేశ్ల నుండి వచ్చిన మార్గం రుద్రప్రయాగ దగ్గర రెండుగా చీలి ఒక మార్గం కేదార్ వైపు వెళ్తుంది, మరొక ఒకటి వచ్చేసి బద్రీనాథ్ వైపు పోతుంది. కేదార్నాథ్ వద్ద ఉన్న కొండల్లో జన్మించిన మందాకిని నది దక్షిణంగా ప్రవహిస్తూ వచ్చి ఈ రుద్రప్రయాగ దగ్గర అలకానంద నదిలో కలుస్తుంది. రుద్రప్రయాగ తర్వాత మందాకిని నది ఉనికి ఉండదు, కేవలం మందాకిని నదితో కలిసిన అలకానంద మాత్రమే ముందుకు సాగిపోతుంది. ఈ రుద్రప్రయాగలో నారద మహర్షి కొంతకాలం తపస్సు చేశాడని స్థలపురాణం చెప్తుంది. ఈ ఊర్లో చాలా పురాతన కాలం నాటి జగదాంబ అనే అమ్మవారి దేవాలయం ఉంది, రుద్రనాథ్ అనే శివాలయం ఉన్నాయి. ఈ స్వామి పేరున ఈ ఊరు రుద్రప్రయాగ అని ప్రసిద్ధి చెందింది. మనకి ఇక్కడ టెంపుల్లో శివలింగం కనపడుతుంది, గణేష విగ్రహమును శివుడు విగ్రహం అంతా కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఇక్కడంతా చాలామంది పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహం కనపడుతుంది, అట్లాగే నారదుడు రుద్రనాథ రూపంలో శివుడు కనపడతాడు. మనకి నంది విగ్రహం అంతా కనపడుతూ ఉన్నాయి ఇక్కడంతాను. బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు సదా నారాయణ నామస్మరణ చేస్తూ ఉండేవాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు శివానుగ్రహం వలన సర్వశుభ పరంపరలు కలుగుతాయి అని చెప్పేసి శ్రీమన్నారాయణ నారదునికి పంచాక్షి మంత్రాన్ని చెప్పాడు. నారదుడు ఈ ప్రాంతంలో ఏకదీక్షగా తపస్సు చేసి శివకటాక్షాన్ని పొందాడు. తర్వాత ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి రోజు రుద్రాభిషేకం చేసేవాడు. అందువలన ఈ ప్రాంతానికి రుద్రప్రయాగ అని పేరు వచ్చింది.
సమస్త పాపాలని పోగొట్టి రుద్రప్రయాగ భక్తుల పాలిట కల్పవృక్షంగా ఉన్నది. ఇక్కడ రుద్రనాథు చాముండి అని రెండు ఆలయాలు ఉన్నాయి. మనకి ఇక్కడ పైన ఇంకో చూడటానికి సంగమం చాలా బాగా కనపడింది. మనకి ఇక్కడ అలకానంద నదిలో మందాకిని నది వచ్చి కలుస్తుంది. ఇక్కడ ఇక్కడ వాటర్ ఫోర్స్ అసలు చాలా స్పీడ్గాను చాలా బాగా పోతూ ఉంది. ఈ సంగమం దగ్గర మాత్రం అసలు నీళ్ళది సౌండ్ చాలా బాగా వినపడుతుంది. పై వరకు కూడా బాగా సౌండ్ వినపడతా ఉంది. అసలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అందరూ పూజలు చేస్తూ ఉన్నారు సంగమం దగ్గర. నెక్స్ట్ చూడటానికి మాత్రం చాలా బాగుంది. నేనైతే కిందకి దిగి ఫుల్ నుంచున్నాను. అసలు నేనే కదిలిపోతున్నాననే ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ జస్ట్ నాకే ఏమన్నా అలా అనిపించిందేమో అనుకున్నాను. మళ్ళీ తిరిగి ఇంకొకసారి చూశాను. నిజంగానే వాటర్తో పాటు మనం కదులుతున్న ఫీలింగ్ అనిపించింది. చాలా బాగుంది. అసలు ఎంత ఫోర్స్గా వెళ్తుందంటే వాటరు. సంగమం దగ్గర నీళ్ళ సౌండ్ అసలు చాలా జోరుగా వినపడుతుంది. రుద్రనాథ సంగమం దగ్గర మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మేము ఆ జర్నీ స్టార్ట్ చేసాము. మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత రుద్రనాథ సంగమం ఉంది. మళ్ళీ వ్యూ కనపడతా ఉంది. మళ్ళీ అక్కడ పైన ఇంకా తీశాను నేను. చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కూడా ఇక్కడి నుంచి కూడా మీ అందరికీ కూడా ఈ వ్యూ నచ్చిందని అనుకుంటా ఉన్నాను. పాంచ ప్రయాగలో చివరి ప్రయాగ వచ్చేసి దేవ ప్రయాగ. ఇక్కడ అలకానంద నదిలో భగీరథి నది వచ్చి కలుస్తుంది. దేవ ప్రయాగ అంటే దేవతలు కలిసే చోటు అని అర్థం. కాబట్టి ఈ ప్రదేశం సర్వదేవతల నివాస స్థలం అని కొందరి కథనం. ప్రయాగ అంటే తపస్సు చేసే ప్రదేశం అని అర్థం. పూర్వం దేవశర్మ అనే ముని తపస్సు చేసుకున్నందువలన ఈ ఊరికి దేవ ప్రయాగ అనే పేరు వచ్చిందని ఇంకో కథ ఉంది. అలాగే ఇక్కడ సీతారాముల ఆలయం కూడా ఉంది. ఇక్కడ భక్తులు రఘునాథ్జీగా పిలుస్తారు. ఈ ఆలయానికి వెనక పక్కన హనుమాన్ ఆలయం కూడా ఉంది. మేము బద్రీనాథ్ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఉత్తరకాశీ బయలుదేరుతా ఉన్నాము గంగోత్రి దర్శనం కోసం అని చెప్పేసి. ఇంకా మధ్యలో ఇంకా ఈ ప్రయాగలన్నీ పాంచ ప్రయాగ మొత్తం దర్శనాలన్నీ చేసుకుని అలాగే మేము ఉత్తరకాశీ బయలుదేరాము. ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది ఈ 5 ప్రయాగలు దర్శించుకుంటారు. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.